చాలా గొప్పది, మీకు శుభం కలుగు కాక. మరి అంత గొప్ప వంశముతో బియ్యం అందుతున్న మేము కూడా తక్కువ తినలా. మా వంశం కూడా చాలా గొప్పది. మా వంశం సంగతి నేనే చెప్పుకుంటున్నాను, మీరేమో పురోహితులు వారు చెప్పారు, ఇప్పుడు నా వంశానికి నేనే నా గురించి చెప్పుకుంటున్నాను. మా వంశంలో అత్యంత పవిత్రుడు పరమ పూజ్యుడు నిమి చక్రవర్తి అని మీకు ఇదివరలో చెప్పాను. ఆ నిమి ధర్మాత్ముడు, అందరి శరీరాలలో ఉన్న పుణ్యాత్ముడు. నిమి కొడుకు మిథి, అతడి వల్లే ఈ నగరం మిథిలా నగరం అని పేరు వచ్చింది. అతడే ఈ నగరాన్ని నిర్మించాడు. మిథి నిర్మించిన నగరం మిథిలా. మిథిం లాతి గృహ్ణాతి, మిథి అనే పేరుతో ఒక నగరమును స్వీకరించాడు గనక, సృష్టించాడు గనక దీనికి మిథిలా అని పేరు. అతని కొడుకు మొదటి జనకుడు. మా వంశంలో పుట్టిన వాళ్ళని జనకులు అని ఎక్కువగా పిలుస్తాం. ఇందులో ఎవరు వచ్చినా జనకులని అంటాం పరిపాలకుల్ని. మొదటి జనకుడు ఆయనే మిథి. ఆయన కుమారుడి పేరు ఉదావసుడు. ఉదావసుడి కొడుకు నందివర్ధనుడు. నందివర్ధనుడి కొడుకు సుకేతుడు. సుకేతుని కొడుకు దేవరాతుడు. దేవరాతుడంత పరమధార్మికుడు మరొకడుండడు అని పేరు పొందాడు. దేవతలు పిలిస్తే పలికేవారు ఆయనకి, అందుకే ఆయనకి దేవరాతుడు అని పేరు. ఆ మహానుభావుడు కొడుకు బృహద్రథుడు. ఈ బృహద్రథుడు రాజ ఋషి. ఆ బృహద్రథుడి కొడుకే మహావీరుడు. మహావీరుడి కొడుకు సుధృతి. సుధృతి కొడుకు ధృష్టకేతువు. ధృష్టకేతువు కొడుకు హర్యస్సుడు. హర్యస్సుని కొడుకు పరువు. ఈ పరువు కొడుకు ప్రతింధకుడు. ఈ పరువుకే మరువని కూడా పేరు గనక ప్రతింధకుణ్ణి మారుడు అని కూడా పిలుస్తారు. ఈ ప్రతింధకుని కొడుకు కీర్తిరథ మహారాజు. కీర్తిరథుని కొడుకు దేవమీడు. దేవమీడు కొడుకు విభుదుడు. విభుదుని కొడుకు మహేంద్రకుడు. మహేంద్రకుని కొడుకు కీర్తిరాతుడు. కీర్తిరాతుడు కొడుకు మహారోముడు. మహారోముడు కొడుకు స్వర్ణరోముడు. ఇతని వెంట్రుకలన్నీ బంగారపు రంగులో ఉండడం వల్ల ఆయన్ని స్వర్ణరోముడు అన్నారు. ఆయన కొడుకు హ్రస్వరోముడు. ఆయనకి వెంట్రుకలు పొట్టిగా ఉండేవాడు, పొడుగ్గా కాకుండా. ఈ హ్రస్వరోముడు కూడా రాజఋషి. హ్రస్వరోముడికి ఇద్దరు కొడుకులు పుట్టారు. అందులో పెద్దవాడిని జనకుణ్ణి నేను, నా తమ్ముడు కుశధ్వజుడు. మేము ఆ హ్రస్వరోముడి కుమారుడు. మాది పరాక్రమము కలిగిన వంశం, ధర్మాత్ముల వంశం, సత్యపాలకుల వంశం. నేను మా తండ్రిని ఎంతో భక్తితో పూజించాను. మా నాన్నగారు స్వర్గస్థుడు అవుతూ నా తమ్ముడు కుశధ్వజుడిని నాకు అప్పగించి, నాయన కన్న తండ్రిలా నీ తమ్ముడిని చూసుకో, తమ్ముడు అడిగితే ఏదైనా ఇచ్చేయి, మాట వరసకు కూడా అతనికి లేదనకు అన్నట్ట. రామాయణం వినడం కదా, ఇలాంటివి తెలుసుకోవాలి మనం. తమ్ముడు కోసం ప్రాణం ఇవ్వమని శాస్త్రం చెబుతున్నదండి. అందువల్ల తమ్ముడు ఏదని అడిగితే వాడితో తగాదా పడ్డం ఎందుకు చెప్పండి, వాడు అడిగాడు 10 రూపాయలు ఇస్తే నీకేమన్నా కొంప ములుగుతుందా? ఇటువంటి విషయాల్లో తమ్ముళ్ళ దగ్గర కానీ అన్నదమ్ముల దగ్గర కానీ తగాదా పడకూడదట. అన్నని తమ్ముడు పూజించాలి. తమ్ముడు అడిగితే అన్నగారు అలాగే కావలసింది ఇవ్వాలి. అన్నగారేమో తండ్రితో సమానం, తమ్ముడు కొడుకుతో సమానం. అలా ఉండాలట బంధం. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. మా అన్నదమ్ముల మధ్యలో ఉన్నంత ఐకమత్యం ఈ మధ్యకాలంలో అరుగుకోవడం. కాబట్టి ఎందుకు చెప్తానంటే నిజంగా చెప్తున్నాను అనమాట. మా అన్నగారిని మేము దేవుళ్ళో చూస్తాం. అడగండి కావాలంటే. మా అన్నగారు కూడా మమ్మల్ని చూస్తే అంత ప్రేమగా చూస్తాడు. అన్నదమ్ముల మధ్యలో ప్రేమ ఉండి ఒకళ్ళనొకళ్ళు కలుపుకుంటూ జీవితం గడిపితే ఉన్న ఆనందం విడిపోతే ఏముంటుందండి? అసలు అతి కష్టం మీద మనకు మానవ జన్మ వచ్చింది. ఆ మానవ జన్మలో పూర్వజన్మలో ఉన్న సుకృతం వల్ల మనం అన్నదమ్ములుగా చేరాం. మా అన్నయ్య, మా 2 అన్నయ్య, మా 3 అన్నయ్య, మా 4 అన్నయ్య, నేననమాట, మా అక్క, మా సోదరులు, ఎక్కడో ఒక బంధం ఉండి ఒక చోట చేరాం. కళ్ళు మూసేలోపు ఆయువు వెళ్ళిపోతుంది. కొంతకాలం పోయాక ఎవరు ఉంటాం? ఉన్న 4 రోజులు నువ్వేమో ఎక్కువ డబ్బు తీసుకున్నావు, నాకు ఇవ్వలేదు, లేకపోతే నువ్వు దుర్మార్గుడివి, నీ ఇంటికి రాను అని శపథం చేసేలోపు నువ్వు చచ్చాక ఇంక ఏ ఇంటికి వెళ్తావు? అసలు ఎంతకాలం ఉంటాం మనం? ఉన్న 4 రోజులు అన్నదమ్ములు ఒకరితో ఒకరు ఆత్మీయత పంచుకుంటూ కలిసి ఉంటే రేపు శరీరం విడిచిపెట్టాక ముక్తి పొందుతాం, ఉన్నంతకాలం తృప్తి పొందుతాం కదటండి. నేనైతే మాత్రం అడిగితే మా తమ్ముళ్ళకి అలాగే ఇచ్చాను, మా అన్నగారికి ఇవ్వగలిగాను. నా అదృష్టం వల్ల మేమందరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ పెంచుకున్నవాళ్ళం. అందుకే హ్రస్వరోముడు శరీరం విడిచిపెడుతూ కుశధ్వజుణ్ణి జనకుడికి అప్పగించి నీ తమ్ముడిని ప్రేమగా చూడన్నట. నేను కూడా స్వయంగా చెప్పాడు జనకుడు, వృద్ధే పితరి స్వర్యాతే ధర్మేణ ధురమావహం. నేను మా నాన్నగారు స్వర్గస్థులయ్యాక ఆయన చెప్పిన ధర్మం పాటించాను. భ్రాతరం దేవ సంకాశం స్నేహాత్ పశ్యన్ కుశధ్వజం. దేవుడితో సమానమైన
దేవలోకములో ఉన్న ఇంద్రుడితో సమానుడైన నా తమ్ముణ్ణి కుశధ్వజుణ్ణి ప్రేమగా స్నేహంగా అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేశాను. నా తమ్ముడిని గౌరవించాను. నా తమ్ముడు నాకు అండగా ఉన్నాడు. ఇలా ఉండగా కొంతకాలం పోయాక ఈ సీతను నాకు ఇమ్మని సాంకాశ్య దేశపు రాజుగారు నాకు కబురు పెట్టాడు. ధనుస్సు ఎక్కు పెడితే తప్ప, శివధనుస్సు ఎక్కు పెట్టిన వాడికి తప్ప నా కూతుర్ని ఇవ్వనన్నాను. దాంతో సాంకాశ్యరాజు నాతో యుద్ధానికి వచ్చాడు. నాతో యుద్ధానికి రాగానే నేను ఈ శివధనుస్సు చేత పట్టుకుని అతనితో ఘోర యుద్ధం చేశాను. సాంకాశ్య దేశపు రాజుగారి పేరు సుధన్వుడు. వాడిని నేను చంపేశాను. వాడు చచ్చాక ఆ రాజ్యాన్ని, సాంకాశ్య రాజ్యాన్ని నా తమ్మునికి ఇచ్చాను. ఇప్పుడు నా తమ్ముడు సాంకాశ్యాన్ని పరిపాలిస్తున్నాడు, నేను మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నాను. ఈ విధంగా మా అన్నదమ్ములం కూడా ఎంతో ఐకమత్యంతో కలిసి ఉంటున్నాం. ఇది మా చరిత్ర.